రావెల కిషోర్ బాబు గారు ప్రెస్ మీట్ పెడతారు. వాళ్ళ అబ్బాయి చేసినటువంటి తప్పును దండించకుండా జగన్ పైన ఎదురుదాడి. జగన్కి ఏం సంబంధం ఉందండి? ఈరోజు ఆ అమ్మాయి అదృష్టవంతురాలు, ఫాతిమా అనేటువంటి టీచర్ అదృష్టవంతురాలు. తాను వేసినటువంటి కేకలకు అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు గమనించి వెంటనే వచ్చి అమ్మాయిని రక్షించి ఇతనికి తగిన బుద్ధి చెప్పారు. లేకపోతే అమ్మాయి పరిస్థితి ఏమైపోయి ఉండేది? ఇంత దారుణటువంటి పరిస్థితులు చేస్తూ దాన్ని సమర్థించుకోవటమా? మళ్ళీ జగన్ గారు కారణమంట, ఆయన రావుల కిషోర్ బాబు గారు కొడుకు. ఆయన కారులో వెళ్ళి ఒక మహిళను సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించి ఈ జగన్ కుట్ర అంటాడు. ఆయన బాలకృష్ణ గారు ఏదేదో మాట్లాడేసేసి ఆడవాళ్ళను సభ్య తలదించుకునే విధంగా తను మాట్లాడి ఆ స్క్రిప్ట్ కూడా జగన్ ఇచ్చారని చెప్పేస్తే బాగుండేది. ముద్రగడ గారు మాట్లాడితే అది జగన్ స్క్రిప్టే, మందకృష్ణ గారు కాదు మాట్లాడితే జగన్ స్క్రిప్టే, రావుల కిషోర్ బాబు గారు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తే జగన్ కుట్రే, బాలకృష్ణ గారు ఆ రకంగా మాట్లాడింది జగన్ కుట్రే. ఏంటండి ఇది? ఎందుకు ఈ రకమైనటువంటి భావాలు తీసుకొస్తున్నారు? ఎందుకు నిద్ర లేచినప్పటి నుంచి మీకు ఆ జగన్ గారి జపం మొదలుపెట్టారు? చేసినటువంటి తప్పులను ఈరోజు సుజనా చౌదరి గారు వేల కోట్ల రూపాయల అక్రమాలు చేశారు, ఆయనను అక్కడ కొనసాగిస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో. ఇక్కడ రావుల కిషోర్ బాబు గారి అబ్బాయి దారుణాది దారుణంగా ప్రవర్తించిన తీరును సమర్థించే పనిలో పడ్డారు. ఈ రకమైనటువంటి ఏ రకమైనటువంటి మెసేజ్ మీరు ప్రజలకు ఇస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలి. ఈ రకమైన తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఒక్కటి ఇంకొకరి పైన రుద్దడానికి చేసేటువంటి ప్రయత్నం చూస్తే నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తోంది.